వెల్కమ్ టు ద కిచెన్. ఈరోజు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. అంత స్పెషల్. రొయ్యల్ని ముందుగా ఉప్పు పసుపు కారం వేసి ఉడికించి ఉంచుకోవాలి. రొయ్యల్లో నీరు వస్తుంది, ఆ నీరు అయిపోయే వరకు మనం ఉడికించుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లు పేస్ట్, సాంబార్ కారం, టమాటో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. రొయ్యలు కూర చేయడం కోసం మనం ముందుగా పాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి చీలకల్ని వేసుకొని అవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు ఆల్రెడీ నేను రొయ్యల్లో ఉడికించేటప్పుడు వేశాను, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ప్యూరీని, 2 టమాటాలను ప్యూరీ లాగా చేసుకోవాలి. మిక్సీ కట్టుకోవాలి, పేస్ట్ రెడీ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి. టమాటాను పచ్చిగా వేసాం కాబట్టి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే మగ్గిపోతుంది. మనం మూత తీసి చూసుకుంటే టమాటా అంతా కుక్ అయిపోయింది. నేను కొబ్బరి మసాలాని వేస్తున్నాను. కొబ్బరి మసాలా ఎలా తయారు చేశానంటే, కొబ్బరి, పచ్చి కొబ్బరి, లవంగాలు, చెక్క, యాలకులు కలిపి మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేస్తున్నాను. అంతా బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మసాలా కూడా అంతా ఉడికించుకోవాలి. కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసాం కదా, మసాలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో 2 స్పూన్ల సాంబార్ కారం, ఆంధ్ర సాంబార్ కారం, ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఉడికించుకున్న రొయ్యల్ని వేసుకున్నాం. పాటు ఫ్రై చేసుకున్నాం రొయ్యల్ని మసాలాలో. రొయ్యలు 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోయింది మసాలాలో. ఇప్పుడు మనం మసాలాలో మిగిలిన వాటర్ కూడా వేసుకున్నాం. వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం. పెట్టి ఉడికించుకున్న తర్వాత విధంగా కర్రీ ఉడికిపోయింది. మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని, ఉప్పు చాలంటే ఒకసారి ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వేసుకొని బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని ఒకసారి 2 నిమిషాలు ఉడకనిచ్చి సర్వ్ చేసుకున్నాం బౌల్లోకి.
ఎంతో రుచికరమైన రొయ్యల పులుసు రెడీ అవుతుంది. ఎంజాయ్ ద రెసిపీ. ఎంతో రుచికరమైన రొయ్యల పులుసు రెడీ అయింది. వేడివేడి అన్నంలోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే రొటీల్లో కూడా తీసుకోవచ్చు, పూరి ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఎంజాయ్ ద రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.